హలో నమస్తే, నేను మీ రాయలసీమ ఆడపడుచు దివ్యశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని బాగున్నారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే విషయం ఏంటంటే, మన రాయలసీమలో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. మామూలుగా జనరల్గా మనం ట్రిప్స్కి అక్కడికి ఇక్కడికి అలా వెళ్తుంటాం కదా, అలా కాకుండా మన రాయలసీమలోనే ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అంటే కొందరికి కొన్ని ప్లేసెస్ తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. సో ఈరోజు నేను బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ రాయలసీమ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్లో రాయలసీమకు సంబంధించిన ఫేమస్ ఫుడ్స్ వీడియో కానీ ఒకటి ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, రాయలసీమ ఫేమస్ ఫుడ్స్ అని చూడండి. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్లో రాయలసీమకు సంబంధించిన కొన్ని వీడియోస్ తీస్తున్నాను కదా, అందుకని ఈ బ్యూటిఫుల్ పిక్స్ నాకు మా ఫ్రెండ్స్ షేర్ చేశారు. నాకు షేర్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. నాతో పాటు మీకు కూడా నేను మన రాయలసీమలో ఉండే ఫేమస్ బ్యూటిఫుల్ ప్లేసెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని నేను ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మన రాయలసీమలో మనకే తెలియని ఎన్నో ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్, ఫేమస్ పుణ్యక్షేత్రాలు, అంటే మేజర్ ప్లేసెస్ని నేను మీకు చూపించబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మన ప్లేస్లో మనకు చుట్టుపక్కల ఉన్న మన ప్లేసెస్ే మనకు తెలియకోకుండా ఎలా ఫ్రెండ్స్. సో అందుకనే నేను మన రాయలసీమలో ఉండే ఫేమస్ ప్లేసెస్ని ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నేను ఫర్దర్గా పెట్టే వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మీరు చేయవలసిందల్లా అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. బట్ కానీ ఒకసారి చెప్తున్నాను, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అలా కొట్టేసినారనుకుంటే, టోటల్గా రాయలసీమలో 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, అనంతపూర్, చిత్తూర్, కడప, కర్నూలు. అంటే మాది అనంతపూర్, అందులో ఆల్ఫాబెట్ ప్రకారం చూసుకున్నా కానీ ఏ అనంతపూర్ ఫస్ట్ వస్తుంది కదా అన్నట్టు అట్లా చెప్పాను. అనంతపూర్లో, చిత్తూరులో, కడప, కర్నూలులో, ఇలా ఈ 4 డిస్ట్రిక్ట్స్లో టోటల్ రాయలసీమలో ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. లెట్స్ సీ. రాయలసీమలో ఆల్ఫాబెట్స్ ప్రకారం అన్నాం కదా అనంతపూర్, మా అనంతపూర్లో ఫస్ట్ అంటే చెప్పుకోదగినవి టవర్, క్లాక్ టవర్ అంటారు. డే టైం కన్నా ఇలా నైట్ టైం, ఇది నైట్ పిక్కే, ఎంతో ఒక పెద్ద లుక్ వచ్చేస్తుందన్నమాట. టవర్ క్లాక్ ఫుల్ ఎప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ అనంతపూర్ టవర్ క్లాక్. ఇంకొకటి, అనంతపూర్లో పుట్టపర్తి ఉంది కదా, అందరికీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. పుట్టపర్తిలో చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, మ్యూజియం ఉంది, అలా ఇంకా నక్షత్రశాల, అలా డిఫరెంట్ డిఫరెంట్, అంటే పుట్టపర్తిలోనే ఇవి చూడదగిన ప్లేసెస్. సత్యసాయిబాబా ప్రశాంతి నిలయం అంటారు కదా అది, పుట్టపర్తి అనంతపూర్ డిస్టిక్లో ఉండేది. మన రాయలసీమలో పుట్టపర్తి చూడదగిన ప్లేస్. ఇంకొకటి, అనంతపూర్కి దగ్గరలో గుత్తి అని ఉందన్నమాట. గుత్తిలో గుత్తి ఫోర్ట్ అనేది చాలా చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్. గుత్తి ఫోర్ట్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు, అంత ఫేమస్. చాలా చాలా బాగుంటుంది, పైకెక్కి ఎప్పుడు చూడలేదు, దూరం నుంచి చూశాను కానీ నేనైతే ఫోర్ట్లోకి వెళ్ళి ఎప్పుడు చూడలేదు, దూరం నుంచే ఎంతో బాగా కనిపిస్తుంది గుత్తి ఫోర్ట్. ఇంకొకటి, అనంతపూర్లో లేపాక్షి, హిందూపూర్, అనంతపూర్ హిందూపూర్కి మిడిల్లో వస్తుంది లేపాక్షి, చాలా చాలా ఫేమస్. లేపాక్షి నంది చాలా ఫేమస్, తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు, చాలా చాలా బాగుంటుంది. ఇంకొకటి, లేపాక్షిలోనే ఒక టెంపుల్ ఉంది, వీరన్న వీరపన్న అని ఇద్దరు కట్టించిన టెంపుల్, చాలా ఫేమస్. అందులో పెద్ద వినాయకుని విగ్రహము, శివలింగము, ఇంకా లేపాక్షికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ మిస్టరీస్ కూడా ఉన్నాయి. ఇంకొకటి, శ్రీకృష్ణ దేవరాయ ప్యాలెస్ అనంతపూర్ డిస్టిక్లోనే ఉంది ఇది కూడా. ఈ ప్యాలెస్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు, అంటే చూడలేదు బట్ కానీ ఈ పిక్ ద్వారా మీతో పాటు నేను చూస్తున్నాను. శ్రీకృష్ణ దేవరాయ ప్యాలెస్ అనంతపూర్లో ఉంది. ఇంకొకటి వచ్చి, అనంతపూర్లో ఒక 10-12 ఇయర్స్ అయిందనమాట కట్టించి, ఇస్కాన్ టెంపుల్.
చాలా చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. అనంతపూర్లో ఇస్కాన్ టెంపుల్ అంటే ఇప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినా కానీ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే అనంతపూర్లో ఎక్కువగా ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేస్తుంటారు. చాలా చాలా బాగా కట్టారు. నేను ఒక 3-4 times విజిట్ చేశాను ఇస్కాన్ టెంపుల్ని. చాలా చాలా బాగుంటుంది. పక్కనే ఆవుల గోశాల కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇవి అనంతపూర్లో మేజర్గా ప్లేసెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి చిత్తూరు. చిత్తూరు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్ మన రాయలసీమలోదే. మన రాయలసీమకి ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ అన్నమాట తిరుపతి. చూడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా ఫ్రెండ్స్ తిరుపతిని. అలాగే కాణిపాకం టెంపుల్ కూడా చాలా చాలా ఫేమస్, వినాయకుంది. నెక్స్ట్ వచ్చి హార్స్లీ హిల్స్. మదనపల్లి దగ్గర ఉంది కదా హార్స్లీ హిల్స్. ఎక్కువగా సమ్మర్లో వెళ్తూ ఉంటారు. చాలా చాలా కూల్గా ఉంటుంది ప్లేస్ ఇది. హార్స్లీ హిల్స్ కూడా చాలా బాగుంటుంది. మన రాయలసీమే తీసుకుంటే అందరూ రాయలసీమ అంటే ఎంతసేపు ఫ్యాక్షనిజం ఆ వైజ్గానే ఆలోచిస్తారు. కానీ ఎంతో మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్, కూల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి మన రాయలసీమలో. ఫర్ ఎగ్జాంపుల్ హార్స్లీ హిల్సే. ఇంకో ఇది అలిపిరి చెక్ పోస్ట్. అంటే నడకన కాలి నడకన వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది, అంటే డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళే వాళ్ళకి ఇది దీని గురించి తెలియదు. బట్ కాలి నడకన ఏడుకొండలు ఎక్కాలనుకునే వాళ్ళకి ఈ అలిపిరి చెక్ పోస్ట్ చాలా బాగా తెలుస్తుంది. నేను ఒకసారి కాలి నడకన వెళ్ళినాను. ఇది అలిపిరి చెక్ పోస్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతికి తిరుమలకి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇంకొకటి మన రాయలసీమలో చిత్తూరులో ఫేమస్ టూరిజం ప్లేస్ వచ్చి తలకోన వాటర్ ఫాల్స్. ఈ ప్లేస్ని అయితే నేను విజిట్ చేయలేదు. బట్ కానీ వాటర్ ఫాల్స్ అంటే యాజ్ యూజువల్గా చాలా చాలా బాగుంటుంది. అందుకని ఇది కూడా ఎక్కువగా అంటే చిత్తూరుకి తిరుపతికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు చాలా వరకు ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేస్తుంటారు. తలకోన వాటర్ ఫాల్స్ అలా. ఇంకొకటి నెక్స్ట్ చిత్తూరుకి కడప ఇదే చిత్తూరులో చంద్రగిరి ఫోర్ట్. అనంతపూర్లో గుత్తి ఫోర్ట్ ఎలాగో చిత్తూరులో చంద్రగిరి ఫోర్ట్. చంద్రబాబు నాయుడు గారిది కానీ చంద్రగిరి అంటారు కదా, చంద్రగిరి ఫోర్ట్ ఇది. ప్రతి ఒక్క చోట ఏదో ఒక ఫోర్ట్ మన రాయలసీమలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి శేషాచలం ఫారెస్ట్. ఇది కడప అండ్ చిత్తూరు డిస్టిక్ కాంబినేషన్గా ఉంటుంది. ఇది కూడా నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు. అసలు ఈ పిక్ చూస్తుంటేనే మామూలుగా అందరూ ఫిలిం ఇండస్ట్రీ కూడా అక్కడికి ఇక్కడికి అలా ఎక్కువగా వేరే వేరే ప్లేసెస్ చూస్ చేసుకుంటుంది. కానీ మన రాయలసీమలో కూడా ఎన్నో మంచి మంచి ప్లేసెస్ చాలా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అసలు ఎంత గ్రీనరీ ఎంత బాగుంది కదా ఈ ప్లేస్ శేషాచలం ఫారెస్ట్. నెక్స్ట్ వచ్చి కడపలో ఒంటిమిట్ట రామాలయం టెంపుల్. ఇది కూడా కడపలో చాలా చాలా ఫేమస్ టెంపుల్. నేమ్ అయితే విన్నాను కానీ నేను ఈ ప్లేస్ని ఎప్పుడు విజిట్ చేయలేదు. ఎవరైనా రాయలసీమ ట్రిప్ అలా ప్లాన్ చేసినప్పుడు ఈ మ్యాక్సిమం మేజర్గా చూడాల్సిన ప్లేసెస్ ఇవి అన్నమాట. 4 districts తిరగాలి అనుకునే వాళ్ళకి మేజర్గా చూడాల్సిన ప్లేసెస్ ఇది. అందులో ఒంటిమిట్ట రామాలయం టెంపుల్ కడపలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ కడప. ఇంకోటి గండికోట. చూడ్డానికి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అనేది. ప్లేస్ పిక్ చూస్తుంటేనే ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా అసలు అంత బాగుంటుంది అనిపిస్తుంది. గండికోట కడప డిస్టిక్లో ఇది కూడా ఒక టూరిజం ప్లేసే. నెక్స్ట్ వచ్చి కడప డిస్టిక్లోనే ఇంకొక ప్లేస్ పుష్పగిరి. నేను కడపకి ఎప్పుడూ వెళ్ళలేదు ఫ్రెండ్స్. అందుకనే నాకు అంటే ఇది టెంపుల్ అన్నట్టు తెలుస్తుంది, కొండ మీద ఉన్నట్టుంది. ఇది కూడా కడపలో వన్ ఆఫ్ ద మేజర్ టెంపుల్ పుష్పగిరి టెంపుల్. ఇంకోటి ఏంటంటే కడప అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది కడప దర్గా.
కడప దర్గా అనేది కూడా చాలా చాలా ఫేమస్ ప్లేస్ కడప దర్గా ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్తుంటారే కడప దర్గా అంటారు కడప దర్గా అనేది అంత ఫేమస్ ప్లేస్ అన్నమాట కడపలో ఒంటిమిట్ట రామాలయం టెంపుల్ ఎలాగో దర్గా కూడా అంతే ఫేమస్ కడప డిస్టిక్లో ఎప్పుడన్నా కడపకు వెళ్ళినట్టయితే మెయిన్ కడప దర్గా ఒంటిమిట్ట రామాలయం టెంపుల్ పుష్పగిరి టెంపుల్ గండికోట చాలా చాలా మేజర్ ప్లేసెస్ అలాగే ఇంకొకటి వచ్చి నెక్స్ట్ ఇప్పుడు కర్నూలు డిస్టిక్ వద్దాం కర్నూలు డిస్టిక్లో శ్రీశైలం అనేది ఎంత పెద్ద పుణ్యక్షేత్రం అనేది అందరికీ తెలుసు శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ అంటే శ్రీశైలం డ్యామ్కి బ్యాక్ ఉండే ప్లేస్ అన్నమాట ఫస్ట్ ఇది చూపించి మళ్ళా శ్రీశైలానికి వద్దాం అలాగే ఇంకొకటి కర్నూలులో ఉండే మేజర్ ప్లేసెస్ అందరూ కర్నూలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చింది అందరికీ కొండారెడ్డి బుడ్జే బట్ కానీ చాలా చాలా ఇంకా ఉన్నాయి అహోబిలం ఉంది శ్రీశైలం ఉంది ఇలా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి అహోబిలం కూడా చాలా మంచి పుణ్యక్షేత్రము మన రాయలసీమలో ఉండే పుణ్యక్షేత్రాలలో అహోబిలం కూడా చాలా మంచి పుణ్యక్షేత్రము ఫస్ట్ తిరుపతి తర్వాత మన రాయలసీమలో చెప్పాలంటే శ్రీశైలం టెంపులే శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరామికాదేవి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్స్ పుణ్యక్షేత్రాల వైజ్ వస్తే తిరుమల కాణిపాకం శ్రీశైలం అహోబిలం ఇలా చాలా చెప్పుకోదగ్గ టెంపుల్స్ ఫేమస్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన రాయలసీమలో ఇంకొకటి వచ్చి కర్నూలులో ఉండే దర్గా మసీద్ నేను అంటే అనంతపూర్ టు హైదరాబాద్ ఆంధ్ర వెళ్ళి కర్నూలు చూడడమే కానీ ప్రత్యేకంగా కర్నూలుని ఎప్పుడూ విజిట్ చేయలేదు ఫ్రెండ్స్ నేను మీతో పాటే ఈ పిక్స్ అనేటివి చూస్తున్నాను మేజర్ పిక్స్ ఇవి మేజర్గా చూడాల్సిన ప్లేసెస్ అని అనంతపూరు చిత్తూరు చూశాను నేనైతే ఇంకోటి బెలూమ్ కేవ్స్ కర్నూలు డిస్టిక్ ఇది ఇంకోటి ఏంటంటే అనంతపూర్లో కూడా బెలూమ్ కేవ్స్ ఉన్నాయి చాలా చాలా ఫేమస్ అవి అనంతపూర్లో ఉండేటివి ఎలా ఉన్నాయంటే పైనుంచి కిందికి వచ్చినాయన్నమాట అవి కేవ్స్ లోపల మీరు ఎప్పుడన్నా అంటే అసలు ఊపిరాడదు బ్రీతింగ్ అక్కడక్కడ బ్రీతింగ్ మిషన్స్ పెట్టారు అనంతపూర్లో తాడిపత్రిలో ఉన్నాయి బెలూమ్ కేవ్స్ అని చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అనంతపూర్కి వచ్చినప్పుడు మేజర్గా అవి కూడా చూడాల్సిన ప్లేసెస్ బెలూమ్ కేవ్స్ ఇంకొకటి ఇది సంగమేశ్వరం ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది పిక్ అందరూ బీచ్ అది ఇది కావాలంటే అక్కడికి ఇక్కడికి వెళ్తుంటారు మన రాయలసీమలోనే ఎన్నో చూడదగిన ప్లేసెస్ ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ టూరిజం ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి కానీ మనము మన ప్లేసెస్ను వదిలి వేరే వేరే ప్లేసెస్ చూడాలని వెళ్తాం ఇంకొకటి కర్నూలులోనే రాక్ గార్డెన్ అది కూడా అసలు ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది పిక్ ఫేమస్ ఇలా మన రాయలసీమలోనే మంచి మంచి చూడదగిన ప్లేసెస్ ఉన్నాయి అదే మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా మనము చూడాలనుకుంటే మన చుట్టుపక్కలే ఎన్నో ప్లేసెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇవి ఈరోజు నేను మీకు షేర్ చేయాలనుకున్న పిక్స్ రాయలసీమలో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ రాయలసీమ చూసేసారా మన రాయలసీమలో ఎన్ని మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎన్నో పుణ్యక్షేత్రాలు మనము అంటే మనకు తెలియదు మన పక్కనే ఉండేవి కానీ మనకు కొన్ని అంటే మనకు ఫేమస్ ప్లేసెస్ అంటే మేజర్గా ఎక్కువగా వినేటివి తెలుసు కొన్ని అంటే యాక్చువల్గా నాకు ఇందులో చాలా ప్లేసెస్ తెలియవు ఈ పిక్స్ చూసేంతవరకు రాయలసీమలో మా రాయలసీమలో ఇన్ని మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయని అలా చాలామందికి తెలిసింది ఉండదు కాబట్టి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మన రాయలసీమ ఫేమస్ ప్లేసెస్ కాబట్టి చాలామందికి షేర్ చేస్తే అందరూ చూస్తారు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే వెళ్తారు అంటే మన రాయలసీమలోనూ ఎన్నో చూడదగిన ప్లేసెస్ ఉన్నాయి కదా అందుకోసమని ఫ్రెండ్స్
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మీ రాయలసీమ ఆడపడుచు. మరొక మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.